हाई फ्रेंड्स, वेलकम टू राइड इन तेलुगु चैनल। बजाज मोटर साइकिल्स वन आफ दि मोस्ट सेलिंग स्पोर्ट्स बाइक है बजाज पल्सर आरएस 200 BS6 वेहिकल गुरिंची डीटेल एक्सप्लेन चेस्तानु। सो मे मुंदुंदा वेहिकल सो आरएस मॉडल गुरिंची चेप्पालंटे मटुकु बजाज सेगमेंट लो चाला वेहिकल्स उन्नप्पटिकी आरएस अनेदि टोटल अवुट अंड अवुट मीकु डूम फिनिशिंग अंता कूडा चूसुकुंटे मटुकु ఈవెన్ ఎక్స్ట్రా కౌల్స్ తో మీకు డిజైన్ చేశారనమాట ఈ మోడల్ని. సో ఈ స్పోర్ట్స్ బైక్ చూసుకుంటే మటుకు చాలా కాంపిటేటివ్ వెహికల్స్ కి వన్ ఆఫ్ ది కాంపిటీషన్ చెప్పొచ్చు. సో పల్సర్ సిరీస్ లోనే వస్తున్న మీకు ఆర్ఎస్ మోడల్ అనేది ఏంటంటే మీకు అవుట్ అండ్ అవుట్ మీకు స్పోర్టీ లుక్ తో పాటు మీకు ఎడిషనల్ కౌల్స్ తో డిజైన్ ఇచ్చారనమాట. సో ఆర్ఎస్ 200 బాడీ గ్రాఫ్స్ కూడా మీరు చూడొచ్చు. సో కమింగ్ టు ఈ మోడల్ లెంత్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు 1999 mm లో మీకు దొరుకుతుంది. అండ్ వెహికల్స్ హైట్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు సీట్ హైట్ మీకు 810 mm లో ఉంటుందన్నమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 157 mm లో ఉంటుంది. కమింగ్ టు వెహికల్ వెయిట్ వచ్చేసరికి మీకు 166 kg మీకు అవైలబుల్గా దొరుకుతుందన్నమాట. సో ఈ మోడల్ కలర్స్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు మీకు డిఫరెంట్ యూనిక్ కలర్స్ మీకు అవైలబుల్గా దొరుకుతుంది. సో మీకు చూసుకుంటే మటుకు గ్రాఫైట్ బ్లాక్లో దొరుకుతుంది, రేసింగ్ బ్లూలో దొరుకుతుంది, అండ్ రేసింగ్ రెడ్లో కూడా దొరుకుతుంది. అండ్ దాంతోపాటు బర్న్ట్ రెడ్లో కూడా దొరుకుతుంది, అండ్ మెటాలిక్ పెరల్ వైట్లో కూడా దొరుకుతుంది, అండ్ మీకు పీటర్ గ్రేలో కూడా దొరుకుతుంది అనమాట. సో మీరు చూసింది అయితే మనం మెటాలిక్ పెరల్ వైట్ అనమాట. సో డోమ్ ఫినిషింగ్ చూసుకుంటే మటుకు మీకు బటర్ఫ్లై ఫినిషింగ్ అనేది మీకు కనబడుతుంది. సో విత్ ఐ లుక్ అనేది కూడా మీకు చూడొచ్చు అనమాట. ఎడిషనల్ కౌల్స్ ట్యాంక్ కౌల్స్ డిజైన్ చూసుకుంటే మటు డూమ్ మొత్తం కూడా కంటిన్యూ చేయడం వల్ల మీకు ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అవుట్ అండ్ మీకు స్పోర్ట్స్ బైక్ ఫినిషింగ్ అనేది మీకు డ్రైవ్ అనేది చూడొచ్చు. సో డూమ్ ఫినిషింగ్ అని చూసారు కదా. సో హెడ్ లైట్ డిజైన్ వచ్చి చూసుకుంటే మనకి ఇది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మీకు ఆర్డర్లో ఇచ్చారు. సో ఈ సెగ్మెంట్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎడిషనల్ ఫోకస్ మీకు ఉంటుంది. కమింగ్ టు సస్పెన్షన్కి వచ్చేసరికి చూసుకుంటే మనకి ఫ్రంట్ మీకు టెలిస్కోపిక్ విత్ మీకు యాంటీ ఫ్రిక్షన్ వస్తుంది అని బుష్ వస్తుంది. అండ్ మీకు బ్రేకింగ్ సిస్టమ్కి వచ్చేసరికి డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఇచ్చారంటే ఫ్రంట్ అండ్ రేర్ కూడా మీకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్తో మీకు అవైలబుల్గా వస్తుంది అనమాట. సో బ్రేకింగ్ వచ్చేసరికి చూసుకుంటే మనకు ఫ్రంట్ మీకు డిస్క్ బ్రేకింగ్ వస్తుంది, ఈవెన్ రేర్ కూడా మీకు డిస్క్ బ్రేకింగ్ వస్తుంది. అండ్ ఫ్రంట్ డిస్క్ వచ్చేసరికి మీకు 300 mm మీకు అవైలబుల్గా దొరుకుతుంది అనమాట. అండ్ మీకు టైర్ సైజ్ వచ్చేసరికి మీకు 17-inch టైర్స్ వస్తాయి. అండ్ మీకు టైర్ సైజ్ వచ్చేసరికి మీకు చూసుకుంటే మటు 100x80 ఉంటుంది అనమాట. ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. అండ్ రేడియల్ టైర్సే మీకు ఈ మోడల్లో ఇచ్చారు. అండ్ మీకు ఎల్లో వీల్ డిజైన్ కామన్గా ఉంటుంది. అండ్ రేర్ సస్పెన్షన్కి వచ్చేసరికి చూసుకుంటే మటు నెట్రాక్స్ మోనోషాక్ అబ్జార్బ్స్ ఇచ్చారు విత్ మీకు క్యానిస్టర్ ఇచ్చారనమాట. అండ్ టైర్ సైజ్ వచ్చేసరికి చూసుకుంటే మటు 17-inch వస్తుంది, 130x70 ఉంటుంది అనమాట. మోనోషాక్ అబ్జార్బ్స్ మీకు డిజైన్ అయితే కామన్గా ఉంటుంది స్పోర్ట్స్ బైక్లోని. అండ్ మీకు రేర్ కూడా మీకు డిస్కే వస్తుంది, 230mm ఉంటుంది అనమాట. అండ్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వల్లనే మీకు వెహికల్ స్టేబుల్తో పాటు కంట్రోల్గా ఉంటుందన్నమాట. సో ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు మీకు 199.5 cc మీకు అవైలబుల్ దొరుకుతుంది. అండ్ మీకు ట్రిపుల్ స్పార్క్ మీకు వస్తుంది అనమాట ఈ మోడల్లోని. అండ్ 4-valve లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు, డిటిఎస్ ఇంజిన్ ఇచ్చారు. ఈవెన్ మీకు సీట్ డిజైన్ చూసుకుంటే మటు స్టెప్ అప్ డిజైన్ వచ్చిందనమాట. సో టైల్ లైట్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు ఎల్ఈడి టైల్ లైట్స్ ఇచ్చారు. ఈవెన్ లుక్ కూడా చూడొచ్చు, చాలా ప్రీమియం ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ మ్యాప్ల డిజైన్ కూడా మీకు చూడొచ్చు అనమాట. ఈవెన్ మీకు ఎగ్జాస్ట్ కూడా చూసుకుంటే చాలా స్మాల్గా ఉంటుంది. అండ్ మీకు ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. బాడీ గ్రాఫ్స్ చాలా ఇంట్రాక్టివ్గా ఇచ్చారు. ఈవెన్ ఎల్ఐ వీల్ డిజైన్ కూడా చూసుకుంటే మటుకు పెయింటింగ్ అంతా కూడా చూసుకుంటే బాడీ గ్రాఫ్స్ తగ్గట్టుగా మీకు డిజైన్ చేశారనమాట. అండ్ స్పీడ్ అయితే మటుకు 6-speed గేర్ బాక్స్లో మీకు అవైలబుల్గా దొరుకుతుంది ఈ మోడల్. అండ్ మీకు టాప్ స్పీడ్ అయితే మటుకు 140 kmph వరకు మీకు వెళ్ళొచ్చు అనమాట, kmph వరకు వెళ్ళొచ్చు. సో కమింగ్ టు పవర్ వచ్చేసరికి చూసుకుంటే మటు 24.5 PS మీకు అవైలబుల్గా దొరుకుతుంది. కమింగ్ టు టార్క్ వచ్చేసరికి 18.7 nm మీకు ఉంటుందన్నమాట. అండ్ మీకు కమింగ్ టు మైలేజ్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు నియర్ టు మీకు 35 kmph వరకు మీకు మైలేజ్ అనేది రావచ్చు. డిపెండ్స్ మీ డ్రైవ్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట. అండ్ మీకు సీట్ కూడా చూసుకుంటే మటుకు వైడర్గా ఉంటుంది. అండ్ రైడర్ కానీ పైలట్ కానీ మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. కాకపోతే మీకు స్పోర్ట్స్ బైక్ కాబట్టి మీకు రైడర్ మీద కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ హ్యాండిలింగ్ కూడా మీరు చూడొచ్చు కన్సోల్ అంతా కూడా. సో స్పీడోమీటర్ కానీ ఓడోమీటర్ కానీ అంతా కూడా మీకు చూసుకుంటే డిజిటల్ టైప్ వస్తుంది. టాకోమీటర్ ఒకటే మీకు చూసుకుంటే మటు అనలాగ్ టైప్ ఇచ్చారనమాట. అండ్ BS6 మోడల్ కాబట్టి మాల్ ఫంక్షన్ సింబల్ మీకు ట్యాప్ సింబల్ అన్ని కూడా మీకు కనబడుతూ ఉంటాయి. అండ్ సిగ్నల్ హ్యాండ్లింగ్ చూడొచ్చు. మీకు ఇంజిన్ కలిసి ఆప్షన్ కూడా మీకు ఈ మోడల్లో ఇచ్చారనమాట. సో హ్యాండ్లింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది, రైడింగ్ ఎంజాయ్ చేయొచ్చు. సో స్పోర్ట్స్ బైక్లో చూసుకుంటే మటుకు 200 cc సెగ్మెంట్లో చాలా కాంపిటీషన్ వెహికల్స్ ఉన్నాయి. లైక్ చూసుకుంటే మటుకు అపాచీ 204V ఉంది, మీకు ఆర్సీ 200 ఉంది, అండ్ జూక్లో కూడా 200 cc ఉంది. సో ఆ సెగ్మెంట్లో పోల్చుకుంటే ఇది వన్ ఆఫ్ ది కాంపిటీషన్ వెహికల్ అని చెప్పొచ్చు. కంపేర్డ్ టు ఆ సెగ్మెంట్ వెహికల్స్తో పోల్చుకుంటే మటుకు బజాజ్లో కొంచెం ప్రైస్ కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. బట్ కాకపోతే మటు రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు. సో పల్సర్ అంటేనే మీకు స్పోర్ట్స్ బైక్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్స్ అని చెప్పొచ్చు. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. సో కమింగ్ టు మీకు ట్యాంక్ కెపాసిటీ అయితే మటుకు 13 liter వరకు ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. సో బ్యాటరీకి వచ్చేసరికి చూసుకుంటే మనం 12 hours బ్యాటరీ అనేది మీకు ఈ మోడల్లో ఇచ్చారు. అండ్ మీకు డిఆర్ఎల్స్ డే టైమ్ రన్నింగ్ ల్యాప్స్ కూడా మీకు మోడల్ కామన్గా ఉంటాయి. అండ్ సిగ్నల్ లైట్స్ చూసుకుంటే అది కూడా మీకు ఎల్ఈడి లైట్సే వస్తాయి. సో కమింగ్ టు ప్రైస్ విషయానికి వచ్చేసరికి చూసుకుంటే మటుకు ఇది మీకు సింగిల్ మోడల్ అని మీకు దొరుకుతుంది. బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 వెర్షన్ అనేది మీకు ఎక్స్షోరూమ్ కాస్ట్ 1,54,374 మీకు దొరుకుతుంది. సో కమింగ్ టు ఆన్ రోడ్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు 1,85,000 వరకు ఉంటుంది అనమాట. సో నేను ఏదైతే ఈ ప్రైస్ చెప్పాను అది మీకు వెహికల్ ఎక్స్షోరూమ్ కాస్ట్, లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ మాత్రమే కన్సిడర్ చేసి చెప్పాను. సో డీటెయిల్ బ్రీఫ్ ప్రైస్ కోసం నియరెస్ట్ మీరు బజాజ్ షోరూమ్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
సో ఫ్రెండ్స్, ఈ మోడల్ గురించి చెప్పాలంటే మటుకు అవుట్ అండ్ అవుట్ చాలా కాంపిటీషన్ వెహికల్స్ ఉన్నప్పటికీ మీకు పల్సర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వన్ ఆఫ్ ది చాయిస్ అని చెప్పొచ్చు. సో మీరు కూడా ఒకసారి డ్రైవ్ చేయండి, చేస్తే మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.